బీఆర్ఎస్ నేతలకు మళ్ళీ ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో పార్టీ స్టాండ్ పై కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. జాతీయ అజెండా ముందు ప్రాంతీయ అజెండా వర్కౌట్ అవుతుందా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇన్ని రోజులు జాతీయ పార్టీగా చెప్పుకొని ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే జనం నమ్ముతారా అనేది హాట్ టాపిక్ అయింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన గులాబీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ ప్రాంతీయవాదం, తెలంగాణ అస్తిత్వంపై మాట్లాడుతున్నారు. పార్లమెంట్ లో తెలంగాణ వాణిని వినిపించడానికి బీఆర్ఎస్ ను గెలిపించాలంటున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని నమ్ముకుని మెజారిటీ సీట్లు సంపాదించింది బీఆర్ఎస్. ఈసారి కూడా జాతీయ వాదాన్ని పక్కన పెట్టి మళ్లీ ప్రాంతీయ వాదాన్ని భుజానికి ఎత్తుకుంది. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లు జాతీయ ఎజెండాతో లోక్సభ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పటికే అయోధ్య రామాలయంతో బీజేపీ, న్యాయ్ జోడో యాత్రతో కాంగ్రెస్ ఎన్నికల ఎజెండాలను ఫిక్స్ చేస్తున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల లాగానే జనం భావిస్తారు. ఇన్ని పరిణామాల మధ్య బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా తమ వాదనను గట్టిగా వినిపించాలని ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జాతీయ పార్టీగా ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చి మహారాష్ట్రలో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కేసీఆర్ ఆ రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితోనే మళ్లీ ఇప్పుడు తెలంగాణకు గలం బలం అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు వస్తున్నాయి.